ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఒకటి, దీని నేపథ్యం మరొకటి. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి దిశానిర్దేశానికి మరొక సూచికగా ఉంటుందని నేను భావిస్తాను. నివాళులు కుటుంబానికి సానుభూతి, ఇది అందరం తెలియజేసిన బాధ్యత, ఇందులో ఎవరికి సందేహం లేదు. కానీ సత్యనారాయణరావు గారు అనగానే తెలంగాణ ప్రజాసమితి సాధారణ తెలంగాణ ప్రజాసమితి 1969 తెలంగాణ ఉద్యమము 1953 నుంచి 56 ఒకటైతే 69లో ప్రారంభమైన ఉద్యమం ఎలా ప్రారంభమైంది అనేది ఈరోజు 130 మంది పైచులకు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇందులో కొంత ఒక అర నిమిషం నిమిషం తెలుసుకుంటే మంచిది అనే విషయాన్ని తెలియజేస్తాను. ఇదే సత్యనారాయణరావు గారికి నిజమైన నివాళులుగా భావిస్తాము. ఎందుకంటే చాలా విషయాలలో మేము చర్చించుకున్నాం, ప్రేమ అభిమానానికి నచ్చితే మరింత ప్రేమతో మాట్లాడి పలకరించే వ్యక్తుల్లో ఆయన మొదటి అగ్రగణ్యుడు. సరే, విభేదాలు, కోపాలు, తాపాలు ఏదున్నా పార్టీ పట్ల, పార్టీ నాయకుల పట్ల, పార్టీ కార్యకర్తల పట్ల ఓర్పుతో సహనంతో పార్టీ విషయాల మీద మాట్లాడి ముందుకు తీసుకెళ్ళాలని చేసిన ప్రయత్నం చేసిన వాళ్ళలో మరి సత్యనారాయణరావు గారిని నేనైతే మర్చిపోను. వారికి సందర్భంగా తప్పనిసరిగా నివాళులే కాకుండా వారి స్మృత్యర్థం మరెన్నో కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఉంది. ఇది సత్యనారాయణరావు గారి కోసమని అనుకుంటూనే తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ఈనాటి తరంలోని తెలంగాణ ప్రజలకు తెలియజేయడానికి సహకరిస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమాలకు ఊతమిచ్చింది, కాంగ్రెస్ పార్టీ ముందుంది. కాంగ్రెస్ పార్టీ ద్వారానే చివరికి సోనియా గాంధీ గారు 2009లో ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ ఇచ్చింది. అందుకే తెలంగాణ యోధులను, తెలంగాణ వీరులను, తెలంగాణ నాయకులను తెలంగాణ ప్రజలు మర్చిపోకుండా ఉండడానికి చేసే కార్యక్రమాలకు మనం ముందుందామనే విషయాన్ని తెలియజేసుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ముగిస్తాను. జై హింద్, జై తెలంగాణ.